नमस्ते अन्ना अंदर की नमस्कार रेल इरव प्रारंभ नीचे मे ने चवरी वरकू मन चूसक मादक द्रव्यल के अंटे ड्रग्स केसलते आसते नाग वाई प्रवासते देश बहिष्करण जैल को पंपनते कुवैत ड्रग् कंट्रोल जनरल डिपार्टमेंट जी अला विविध केस मन चूसक क्रिमिनल केस दंगतन केस विविध केस चूसक 7000 मंदिर प्रवासते व्यवधि में देश बहिष्करण केन्द्रा की तरली अधिकार जी अलगे देश बहिष्करण एवल वे प्रजा प्रयोजन कोसमें वीर देश बहिष्करण चू उलते अधिकार जी प्रवास चारा मंदते निर्दोष प्रकटी విడుదల చేయవచ్చు కానీ ప్రజల భద్రత దృష్ట్యా అయితే వారిని దేశ బహిష్కరణ చేయడమే ఉత్తమమని చెప్పి అధికారులైతే వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఉన్నారన్న ఎవరైతే దేశంగాని దేశానికి పొట్ట చేతబడుకొని వచ్చి కష్టపడి బ్రతికేదానికి మనమైతే ఇక్కడికి వచ్చామన్న ఇప్పుడు చూడండి 7000 మందిని అయితే దేశ బహిష్కరణ కేంద్రాలకు పంపడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరైతే ఇండియాకు వెళ్లిపోండి ఇక్కడ ఉండి దొంగతనాలు చేయడం లేదంటే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం డ్రగ్స్ సరఫరాకు అలాగే సారాయి కాంచడం ఇవేవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ దూరంగా బ్రతికి మీ యొక్క కుటుంబం తల ఎత్తుకునేలా మీ యొక్క జీవన ప్రయాణం సాగాల కానీ మీ యొక్క కుటుంబం తల దించుకునేలా అయితే మీ యొక్క జీవన ప్రయాణం కొనసాగకూడదని చెప్పి కోరుకుంటూ రేపు ఎవడన్నా సరే ఇంటికి పోయినప్పుడు ఏమయ్యా మా కొడుకు ఎట్టున్నాడు మా తమ్ముడు ఎట్టున్నాడు మా నాయన ఎట్టున్నాడు అంటే మీ నాయన్ని జైల్లో వేసినారా మీ కొడుకుని జైల్లో వేసినాడు అంటే ఆ తండ్రి కానీ ఆ కొడుకు కానీ ఆ భార్య కానీ ఎంత బాధపడతారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పక్కనోడేమో బాగా సంపాదించుకొని డబ్బు చేతిలో పట్టుకొని వాళ్ళ భార్య బిడ్డలతో వాళ్ళ తండ్రిదండ్రులతో సంతోషంగా బతికేదానికి వస్తే మా వాడు దొంగతనాలు క్రిమినల్ కేసులు డ్రగ్స్ కేసులు ఇరుక్కొని అయితే జైల్లో పడి ఉన్నారని చెప్పి మన ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడతారన్న. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉంటూ నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ మన భారతదేశం జెండా గర్వించే విధంగా మనం ఉండాలి కానీ తలెత్తే విధంగా మనం ఉండాలి కానీ తల దించుకునేలా మనం ఉండకూడదని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.